మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి సురేష్ గారు. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. ఏంటి సార్ మొత్తం సిండికేట్లుగా ఏర్పడి దోచేస్తా ఉన్నారంట, మధ్య షాపులు ఎవరికి రానియకుండా కేవలం అధికార పార్టీ నాయకులే ఆక్రమించుకుంటా ఉన్నారు. ఎవరిని కూడా విన్నాను, శేఖర్ రెడ్డి గారి మాటలు విన్నాను సార్, మీ మాటలు విన్నాను, అలాగే శేఖర్ రెడ్డి గారి మాటలు విన్నాను, అలాగే ప్యానల్ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, ప్రైమ్లైన్ వీక్షకులకు కూడా నా నమస్కారాలు. అయితే ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ ఏంటి, ఈ మద్యం దుకాణాల్లో అవకతవకలు జరిగాయి, అవి ఓన్లీ తెలుగుదేశం లేదా జనసేన వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, లేదంటే తెలుగుదేశం జనసేన మధ్య తగు పెట్టడానికి శేఖర్ రెడ్డి లాంటి పెద్దలు మేము మద్యం దుకాణాలు నడుపుతూ మీరు పల్లి బాటాన్ని బయట పెట్టుకోండి జనసేన వాళ్ళకి అన్నారని చెప్పి ఏదో మాట్లాడుతుంటారు. అయితే నేను రిక్వెస్ట్, శేఖర్ రెడ్డి అన్నకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన మాట్లాడిన అన్ని మాటలు మాట్లాడారు, అందులో నిజాలు ఉన్నాయో అబద్ధాలు ఉన్నాయో మేము దానికి ఆన్సర్ చేస్తాము, దయచేసి ఆయన మధ్యలో మాట్లాడొద్దు అని చెప్పండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన డిబేట్లు నేను చూస్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ ఓవర్లాప్ చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది, అది సభ్యత కాదు. అది శేఖర్ రెడ్డి అన్నకి నా రిక్వెస్ట్, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నేను ప్రతి ఒక్క అంశానికి మీరు చాలా మాట్లాడారు, చాలా అబద్ధాలు మాట్లాడారు, కాబట్టి ప్రతి మాటకి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది, దయచేసి మీరు కానుకుండండి. అయితే నాయుడు గారు సార్, ఫస్ట్ ఈ పాలసీ గురించి మాట్లాడదాం సార్, ఈ సిండికేట్ అని కుమ్మక్క అయిపోయారు అని చెప్పేసి మాట్లాడుతుంది. అసలు సిండికేట్ అంటే ఏంటి, సిండికేట్ అసలు ఎప్పుడు అవుతారు, టెండర్లో సిండికేట్ అయితే ప్రభుత్వానికి ఎటువంటి లాస్ ఏమైనా ఉందా, అసలు టెండర్లో సిండికేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఏమీ తెలియకుండా ఏదో నోటుకు వచ్చిన మాట మాట్లాడేసి బురద చల్లేస్తే ఒక అబద్ధం ఆడేస్తారండి, ఇది అబద్ధం కాదు, ఇది అబద్ధం అబద్ధం అని నిరూపించుకోవడం ఎంతటి పని పెడతారు ఈ వైసీపీ వాళ్ళు, ఏదో నోటుకు వచ్చిందల్లా మాట్లాడతారు, ఇది వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పి మనం చెప్పుకోవాలి, ఇది మన దౌర్భాగ్యం అన్నమాట. అయితే ఏం మాట్లాడారు, టీడీపీ వాళ్ళకి 80% వెళ్ళిపోయి అన్నారు. యాక్చువల్గా టెండర్లు ఆన్లైన్లో పెట్టారు, ఆఫ్లైన్లో ఎవరికైనా ఆన్లైన్లో వేసుకునే వెసులుబాటు లేకపోతే సంబంధిత దగ్గరున్న ఎక్సైజ్ శాఖ దగ్గరికి వెళ్ళి మాన్యువల్గా కూడా వాళ్ళు అప్లికేషన్ వేసుకునే వెసులుబాటు కల్పించారు. ఫస్ట్ ఏమో 8,000 అప్లికేషన్లు వచ్చాయి మొదట 1-2 రోజుల్లో, 8,000 అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి స్థానిక నాయకులు భయపెట్టారు, అందుకే అప్లికేషన్లు పడలేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి అమావాస్య ఉందండి అక్కడ, ఎదురు అమావాస్యతో కొందరు అయ్యారు ఆంధ్రాలో, తమిళనాడులో అయితే అమావాస్య మంచి రోజుగా భావించి వేస్తారు, అక్కడ అమావాస్య అని ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే అసలు ఏ స్థాయిలో అప్లికేషన్లు పడతాయి, ఎక్కడ పడతాయి, ఏంటనేది చూసుకొని నిదానంగా అనుభవజ్ఞులందరూ కూడా లాస్ట్ డే వరకు కూడా ఉంటారండి, అంత మాత్రాన నాయకులు లేదు వాళ్ళు భయపెట్టి అప్లికేషన్లు ఆపేశారని చెప్పడం చాలా తప్పు. అదొకటి, మనం ఈరోజు తెలంగాణలో 175,000 అప్లికేషన్లు పడ్డాయి, ఈరోజు ఇక్కడ ఫీజులు పెంచడం వల్ల 80,000 చిల్లర అందులో సగం వరకే అప్లికేషన్లు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ ఆదాయం పోయింది, తెలంగాణకు వచ్చిన ఆదాయం ఎంత, ఆంధ్రాకు వచ్చిన ఆదాయం ఎంత, అప్లికేషన్ల మీద 2 కోట్లు తక్కువ, 1,800 కోట్లు, 1,798 కోట్ల రూపాయలు ఆదాయం ఈరోజు ప్రభుత్వ ఖజానాకు వచ్చింది, తెలంగాణకు ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, టీడీపీ వల్ల వైసీపీ వల్ల అనే ఎక్కడ జరగడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే ఈ టెండర్ ప్రక్రియ ఈరోజు కాదండి, 15-16, 16-17, 18-19 కూడా ఈ డ్రా సిస్టమ్ మీదే ఈ వైన్ షాపులు అనేది కేటాయింపు జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగింది. ఈ టెండర్ సార్ బ్రహ్మనాయుడు గారు జస్ట్ ఎంత పారదర్శకత అంటే అండి, నిన్న నేను ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాను, వేరే కార్యక్రమం మీద ఇక్కడ వచ్చాను, ఇక్కడ టెండర్లు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడ బయట ఉన్న వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. డైరెక్ట్ గా ఒక ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఏదైతే ఆ లాటరీ సిస్టమ్ ఏదైతే పెడుతున్నారో దాన్ని లైవ్ లో డిస్ప్లే మొత్తం అందరికీ కనిపించే విధంగా అన్ని ఏర్పాటు చేశారు, పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి. అది దాని ముందు మీకు చెప్పే ముందు ఒకసారి ఇది చూడాలి సార్, మీరు కొద్దిగా ఇది ఒకసారి చూపించండి సార్. యా సో లక్కీ డ్రా తీస్తున్నారండి, కలెక్టర్ స్థాయి అధికారులు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్స్, అది మూత కప్పుకున్న మూత సైజు అంతా చెక్ చేయండి అలాగా. సో కంప్లీట్ గా షఫిల్ చేసి
ఒక స్లిప్ తీస్తున్నారు అందులో నుంచి అయితే సార్ అయితే ఈ విధంగా ఆ డబ్బా ఒక మూతి చాలా చిన్నగా ఉంటది ఒక షాప్ మీద ఎన్ని అప్లికేషన్లు అయితే పడ్డాయో ఆ అప్లికేషన్ తాలూకా టోకెన్ నంబర్లన్నీ కూడాను ఒక ఆపోజిట్ కలర్ అండి ఒకవేళ yellow కలర్ కాయిన్ అనుకోండి దాని మీద బ్లాక్ నంబర్ తో అంటే క్లియర్ గా విజిబుల్ గా ఉండేటట్టుగా పాయింట్స్ పెట్టి ఒక బ్లాంకెట్ మీద ఆ అప్లికెంట్ నంబర్స్ అన్ని కూడా ఉన్నాయా లేదని చెప్పేసి వాళ్ళకి చూపించి వాళ్ళ ద్వారానే ఆ ఏదైతే క్యాన్ ఉందో ఆ క్యాన్ లో పిక్కలేసి అటు ఇటు గులకరించి ఒక కలెక్టర్ స్థాయి అధికారులు ఇలా చేయి పెట్టి ఒక టోకెన్ తీసి కెమెరాల ముందు లైవ్ లో పెట్టి టోకెన్ నంబర్ 3 ఫలానా సో అండ్ సో లక్ష్మీ గారికి వచ్చిందని చెప్పి పెట్టారు అక్కడ ఇది రాష్ట్రం మొత్తం కూడా ఇలాగే జరిగింది ఇక్కడ ఎవరు ఎవరెవరు అప్లికేషన్లు వచ్చాయో వాళ్ళ అదృష్టం బట్టి వస్తాయి అయితే 85-90,000 అప్లికేషన్ల దగ్గర జరిగేటప్పుడు అక్కడక్కడ ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ బొబ్బిల్లో ఒక పెద్ద మద్యం వ్యాపారి ఉన్నారు పేరు చెప్పను గానీ 550 అప్లికేషన్లు వేసాడండి ఏ పార్టీకి సంబంధం లేదు తెలంగాణలో వేస్తాడు ఆంధ్రప్రదేశ్ లో వేస్తాడు ఇటు ఒడిశా వెళ్తారు వీళ్ళ వ్యాపారం అది ఓకే వాళ్ళకి వచ్చిన షాపులు ఎన్నో తెలుసండి 4 భారీ నష్టం కదా 50 అప్లికేషన్లు సురేష్ గారు భారీ నష్టం కదా భారీ అంటే వాళ్ళ వ్యాపారం అది కాబట్టి వాళ్ళు పెట్టారు వాళ్ళకి రాలే దురదృష్టం మీరు నమ్మరండి చాలా దగ్గర సింగిల్ అప్లికేషన్ సరదాగా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ లక్ష లక్ష లేకపోతే 50,000 వేసుకొని సరదాగా పిల్లలు వేసిన వాళ్ళకి కూడా సింగిల్ అప్లికేషన్ వేసుకున్న వాళ్ళకి ఈ రోజు వైన్ షాపులు వచ్చాయి అంటే వాళ్ళ అదృష్టం ఇంకా వాళ్ళ అదృష్టం వరించితే వాళ్ళకే ఆ షాప్ 60-40 ఒక్కొక్క షాప్ మీద అప్లికేషన్లు 30 పడ్డాయి 20 పడ్డాయి 15 పడ్డాయి అలాగే యావరేజ్ 25 దాకా పడ్డాయి ఒక షాప్ మీద సింగిల్ అప్లికేషన్ వేసిన వాళ్ళకి వచ్చి అదే షాప్ లో 10 అప్లికేషన్ వేసిన వాళ్ళకి రాలేదు అంటే ఇల్లు మాట్లాడేటప్పుడు కొద్దిగా చూడండి సార్ ఇది తప్పు అంటే తప్పని చెప్పమని చెప్పండి నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడకూడదు ఇంకోటి శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మీరు మద్యం పాలసీ మీద మాట్లాడితే ఆయన ఎత్తుకోవడమే మద్యం ఫుల్ అమ్మ ఒడ్డు నిల్లు ఈయన కవిత నేర్చుకున్నాడు ఈ మధ్యన ఎందుకంటే సాక్షులు కూడా చూశాను నేను సాక్షులు కూడా అది ఫుల్లు ఇది నిల్లు ఇది ఫుల్లు ఇది నిల్లు ఇది ఫుల్లు నిల్లు అని చెప్పేసి ఇదో కవిత నేర్చుకొని ఇక్కడ ప్రైమ్ నైన్ లో చెప్తున్నాను మన సాక్షులు కూడా ఇదే చెప్పాడు పట్టి పట్టి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇచ్చినట్టు ఉన్నారు ఇది నిజమైనా కానీ మీరు అబద్ధమే మాట్లాడాలి మీరు నిజం మాట్లాడితే మీ తల 1000 చెక్కలు అయిపోద్ది లేదంటే నేనే చంపేస్తాను అని వాళ్ళ అధినాయకుడు చెప్పుకుంటాడు మీరు నిజాలు మాట్లాడకండి బాబు సురేష్ గారు గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా సంబోధించండి పవన్ కళ్యాణ్ పెళ్లికి ఏంటండి సంబంధం ఆయన చదువుకున్నాడా పెంట తింటున్నాడా గడ్డి తింటున్నాడా పిచ్చి మందు తాగి వచ్చాడా పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడిన సందర్భమా ఇది ఆయన చదువుకుని ఉంటాడు ఆ మాత్రం జ్ఞానం లేదు అది తప్పులేండి సురేష్ గారు అది తప్పులేండి అది దాన్ని నేను ఖండించాను అసందర్భండి సురేష్ మాట్లాడతారు సరే ఇంకొకటి శాండ్ గురించి వీళ్ళేం మాట్లాడతారండి శాండ్ అనేది ఎలక్షన్ ఎప్పుడైతే రిజల్ట్ బయటకు వస్తుందో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి రిజల్ట్ వచ్చిన ఈ మధ్య కాలంలో కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఈ వైసీపీ కాదు 45 లక్షల టన్నులు ఈ కూటమి నేతలు మింగేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే లోపనే అన్నారు సార్ ఒకటి సార్ వీళ్ళకి నోరికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు గానీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నుంచి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఈ మధ్యలో రాత్రి సందిట్లో సడమి అన్నట్టు లారీలు ట్రాక్టర్లు జేసీబీలు పెట్టి ఇసుకంతా అడ్డగోలుగా దోచేసి నెక్స్ట్ ఇంకొక మాట మాట్లాడారు అని ఏంటి మద్యం దుకాణాలు 2019లో ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో డిస్టిలరీస్ కి వాళ్ళకి అన్ని అనుమతులు రావడం నిజమే కానీ ఈ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలు వ్యాపారం చేయడానికి లేదు మద్యం వ్యాపారులు పనిచేయడానికి లేదు ఏ ఒక్కడు చేయకూడదు ఈ మద్యం మనమే తయారు చేయాలి ఈ మద్యం మనమే అమ్మాలి ఈ మద్యం మీద వచ్చే డబ్బుని మనమే ఇంట్లో వేసుకోవాలని చెప్పేసి ఒక దౌర్భాగ్యమైన ఆలోచనతో డిస్టిలరీస్ అన్నింటినీ భయపెట్టి ఆ యొక్క కంపెనీలు అందరూ కూడా లీజ్ అగ్రిమెంట్లు రాయించుకొని 5 సంవత్సరాలు కూడా ఎవరైతే అసలు ఓనర్లు ఉన్నారో వాళ్ళు నడపలేదు ఈ దొంగలు వైసీపీ దొంగల డిస్టిలరీస్ అన్నింటినీ అగ్రిమెంట్లు రాసుకొని లాక్కున్నారండి అలాంటిది శేఖర్ రెడ్డి గారు అబద్ధాలు ఆడి చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చాడు కంపెనీలకు ఏ గవర్నమెంట్ రైట్ అంటే ఇప్పుడు మీరు ఏమంటారు సురేష్ గారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా డిస్టిలరీలు వైసీపీకి సంబంధించిన మద్దతుదారులు లాక్కొని వ్యాపారం చేశారంటారా అవునండి మొన్న టన్నులు డ్రగ్స్ దొరికాయి కదా కంపెనీలో ఓనర్ ఏమీ తెలియదు ఈ దౌర్భాగ్యలో తీసుకొచ్చి ఆ కంపెనీ పేరు మీద కంటైనర్లు బుక్ చేసి వేరే దేశం నుంచి తెచ్చారు వీళ్ళు అయ్యో
ట్రస్ట్ పట్టించేసి ఇప్పుడు ఏమో శేఖర్ రెడ్డి లాంటి చదువుకున్నారు ఏమండి మీరు కొద్దిగా ఈ వ్యవస్థకు పనికొచ్చే మాటలు మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు తప్పు చేస్తే నిజంగా తప్పు చేశారని గట్టి మాట్లాడండి రైట్ మళ్ళీ వస్తాను సురేష్ గారు సార్ ఇంకొకటి సార్ ఇంకొకటి నిలేట విద్య నాణ్యమైన విద్య ఇస్తారా जनसेन वमर्शिस्ट विमर्शी अवसर पे कदली चक्कर समय तक उठा सप्तगिरी प्रसाद गार प्रसाद गारो माटदा दयचे आगे सभ्युंदर तो माटा पैनल सभ्युंदर अवकाश प्रसाद गार गुड मार्निंग अंडी।